ఐదేళ్లు ఉమ్మడి కృష్ణా జిల్లాను ఏలిన నాయకులంతా ఇప్పుడు ఏమయ్యారు? బుడమేరు ముంపుతో అతలాకుతలమైన ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలను ఎందుకని పట్టించుకోవడం లేదు? బాధితులను ఎందుకు పరామర్శించలేకపోతున్నారు? ఇంతకీ ఎవరా నేతలు? వాళ్ల గురించే ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కృష్ణా జిల్లాను కోలుకోలేని దెబ్బతీశాయి బుడమేరు వరదలు. విజయవాడ నగరంతో పాటు మైలవరం, గన్నవరం, గుడివాడ, పెనమలూరు వంటి అనేక నియోజకవర్గాల్లో లక్షల మంది తీవ్రంగా నష్టపోయారు. గత 5 దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత బీభత్సంగా పొంగిన బుడమేరు కృష్ణా జిల్లాను అతలాకుతలం చేసేసింది. ఓవైపు ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి, మరోవైపు ప్రతిపక్ష నేతలు కూడా అడపాదడపా బాధితులను పరామర్శిస్తున్నారు. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి నానా హంగామా చేసిన జిల్లాకు చెందిన కీలక నేతలు ఏమయ్యారు అనే చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ముఖ్య నేతలుగా పేరు తెచ్చుకున్న వైసీపీ నేతలు కనీసం వరద ప్రాంతాల వైపు ఎందుకు కన్నెత్తి చూడటం లేదని మాట్లాడుకుంటున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి పేటెంట్ స్వరాలుగా ఉన్న పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, వల్లభనేని వంశీ లాంటి వారు ఏమైపోయారు అన్నది రాజకీయ వర్గాల ప్రశ్న. అధికారం పోయాక కేసుల భయంతో కొందరు నేతలు అదృశ్యమైపోయారు, ఇంకొందరు తమకెందుకులే అన్నట్టుగా ఉన్నారా అన్న చర్చ జరుగుతోంది. బుడమేరు వరద బీభత్సంతో బెజవాడ తర్వాత గన్నవరం, గుడివాడ నియోజకవర్గం కూడా బాగా దెబ్బతిన్నాయి. గుడివాడ సెగ్మెంట్కు సంబంధించి నందివాడ మండలంలో ఉన్న 11 గ్రామాలు 6,000 మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక గన్నవరం నియోజకవర్గంలో ఉన్న 10 గ్రామాలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇళ్లలోకి నీరు వచ్చి, పొలాల్లోకి నీళ్లొచ్చి, పశువులు కొట్టుకుపోయి నానాయాతన పడుతున్నారు. ప్రభుత్వ సహాయ చర్యలు జరుగుతున్న సమస్య తీవ్రత దృష్ట్యా కొందరికి సరిగా సాయం అందట్లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు భరోసా ఇస్తూ సమస్యలను ప్రభుత్వ వర్గాల దృష్టికి తీసుకువెళ్లాల్సిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఏమైపోయారు? ఎవరూ ఎందుకు వరద బాధితుల వైపు కన్నెత్తి చూడటం లేదని ప్రశ్నిస్తున్నారు. కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న పేర్ని నాని కూడా వరద ప్రాంతాల్లో పర్యటించలేదు. అటు కొడాలి నానిపై ఉన్న 2 కేసుల్లో ముందస్తు బెయిల్ వచ్చినా కూడా ఆయన గుడివాడకు రాలేదట. ఇక వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలవగా జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో ఆయన పరారీలో ఉన్నారు అనేది లోకల్ టాక్. మరో నేత వెల్లంపల్లి శ్రీనివాస్ జగన్తో పాటు ముంపు ప్రాంతాలకు వెళ్లారు. 1-2 సందర్భాల్లో ఒక్కడే వెళ్లినా తూతూమంత్రంగా ముగించేసి వచ్చారన్న విమర్శలు ఉన్నాయి. గుడివాడ నుంచి కొడాలి నాని 4 సార్లు, గన్నవరం నుంచి వంశీ 2 సార్లు, విజయవాడ పశ్చిమం నుంచి వెల్లంపల్లి 2 సార్లు, జోగి రమేష్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వల్లభనేని తప్ప మిగతా అందరూ మంత్రులుగా పనిచేసిన వారే కావటం విశేషం. ఇన్నేళ్లు ప్రజాజీవితంలో ఉన్న నేతలు ప్రజలు కష్టాల్లో ఉంటే కనీసం ఓదార్పు ఇచ్చేందుకు వెళ్లకపోవటం ఏంటనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అదే సమయంలో వైసీపీ నేతలు మాత్రం దీనికి వేరే కారణాలున్నాయని చెప్తున్నారట. అధికారం కోల్పోయిన దగ్గర నుంచి వరుసగా అక్రమ కేసులు పెడుతున్నారని, ఆ కేసుల్లో బెయిల్ తెచ్చుకున్న అధికార పార్టీ నేతలు మాత్రం దాడులకు పాల్పడుతున్నారంటూ కవరంగెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. మొన్న గుడివాడలో మాజీ మంత్రి పేర్ని నాని కారుపై జనసేన నాయకులు దాడి చేయటం, నిన్న నంబూరు శంకర్రావు పైన గుంటూరులో దాడికి దిగిన ఘటనల్ని ఉదాహరణగా చూపుతున్నారట మాజీ మంత్రుల అనుచరులు. ఈ కారణాలతోనే తమ నేతలు ప్రజల్ని కలవాలని ఉన్నప్పటికీ వెళ్లలేకపోతున్నారని మాజీల అనుచర వర్గం చెప్తోందట. కానీ ఎక్కువ మంది బాధితులు మాత్రం ఆ మాటలకు కన్విన్స్ అవటం లేదని చెప్పుకుంటున్నారు. ఇన్నేళ్లు వారిని నెత్తిన పెట్టుకుని గెలిపిస్తే తీరా వారి వ్యక్తిగత కారణాలతో తాము నిండా మునిగినప్పుడు కూడా మొహం చూడకుంటే ఇంకెలా వారిని నమ్మేది అని ప్రశ్నిస్తున్నారట. మొత్తంగా ఈ మాజీల వైఖరి జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ అయి కూర్చుంది. మరి బాధిత ముంపు ప్రాంత ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయాలపై పొలిటికల్ లౌడ్ స్పీకర్స్గా పేరున్న వైసీపీ సీనియర్ లీడర్స్ ఇప్పటికైనా స్పందిస్తారా? అధికారంలో ఉన్నన్ని రోజులు తమ స్థాయి మగాళ్లు లేరంటూ మీసాలు మెలేసిన వాళ్లంతా ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు అన్న ప్రశ్నలకు సమాధానమిస్తారా? వేచి చూడాల్సిందే.